ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరుపుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సిఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక అధికారులతో ఉద్యోగ సంఘాల భేటీ కొనసాగుతోంది. ఉద్యోగుల సమస్యలపై చర్చలు మంత్రివర్గ ఉప సంఘం జరుపుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి, ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలు చర్చలకు వస్తున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అన్నిటితోనూ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్గ ఉప సంఘ సభ్యులైనటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటుగా ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా హాజరయ్యారు. మరోవైపు ఉద్యోగ సంఘాలకు సంబంధించి అన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా, ఎవరైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉన్నారో ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు అంతా కూడా హాజరయ్యారు. ఉద్యోగులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత సమావేశంలో ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి అమలు కార్యాచరణని ఈరోజు నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏల సమస్య పైన, అదేవిధంగా ఉద్యోగులకి పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే స్టాఫ్ ని కూడా అలర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సో పిఆర్సీ కమిషన్ కి సంబంధించి, దాంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన క్రమబద్ధీకరణ కొన్ని అంశాలు, వీటితో పాటుగా వివిధ ఏదైతే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఉద్యోగులు నిధులు విడుదల చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులకు సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు అవకాశం.